వరుసగా ఎన్ని ఫ్లాపులు వచ్చినా తన నెక్స్ట్ సినిమాకు ప్రమోషన్స్ ఎలా చేసుకోవాలో రామ్ గోపాల్ వర్మకు తెలిసినట్టుగా ఎవరికీ తెలియదేమో. కాంట్రవర్సీలనే ప్రమోషన్స్గా మార్చుకోగలిగే ఏకైక డైరెక్టర్ ఆయన. లక్ష్మీస్ ఎన్టీఆర్ విషయంలో ప్రస్తుతం ఆయన అదే పనిలో ఉన్నారు. వెన్నుపోటు అంటూ ఆంధ్ర రాజకీయాల్లో అగ్గి రాజేసిన వర్మ ఆ అగ్గితోనే చలి కాచుకుంటున్నాడు. ఈ పాటపై మండిపడుతున్న తెలుగుదేశం పార్టీ వర్గాలు వర్మకు డైరెక్ట్గా వార్నింగ్లు ఇచ్చేస్తున్నారట. ఈ విషయాన్ని వర్మ ట్విట్టర్ ద్వారా చెప్పుకొచ్చారు. తనకు వచ్చిన వీడియో సాంగ్ వార్నింగ్లను ట్వీట్ చేస్తూ ఇలాంటి వాటికి భయపడే ప్రసక్తే లేదంటూ చెప్పేశారు. వెన్నుపోటు పాట గురించి తనపై టీడీపీ కార్యకర్తలు కేసులు వేయటంపై కూడా వర్మ తనదైన శైలిలో స్పందిస్తూ వారికి ఓ మంచి ప్రశ్న వేశారు. నేను చంద్రబాబు నాయుడు గారిని డైరెక్టుగా ఒక్క మాట కూడా అనలేదు. అలాంటిది నా మీదే కేసులు పెడితే డైరెక్టుగా దూషించిన ఈ క్రింది వీడియోలోని వ్యక్తి మీద ఎన్ని కేసులు పెట్టాలి అంటూ కామెంట్ చేశాడు. వర్మ కామెంట్ చేసిన ఆ వీడియోలో ఎన్టీఆర్ చంద్రబాబును విమర్శిస్తూ కనిపిస్తున్నారు. నా రక్తం మంచుకు పుట్టిన కూతురు ఇచ్చి పెళ్లి చేస్తే తండ్రి లాంటి వాడిని ఇంచుమించుగా లాంటి వాడిని ఏ విధంగా మోసం చేశాడో ఒకసారి మనసున్న వాడి అయితే మనసుతో ఆలోచించమని నేను అడుగుతున్నాను. వాళ్ళలో మానవత్వం ఏమైనా ఉంటుందేమో అని పరీక్షించాను. నేను మానవులం కాదు, మేము పశువులం, నమ్మిన వాళ్ళకు ద్రోహం చేస్తాం, నమ్మిన వాళ్ళ గొంతు తీస్తామని చెప్పి ఈనాడు నిరూపించుకున్న ఘాతకుడు వాడు. చరిత్ర మరొకటి ఎప్పుడూ జరిగింది. ఒకప్పుడు మరి మొఘల్ సామ్రాజ్యం టైంలో ఆ రోజున తండ్రిని జైల్లో పెట్టి అన్నాన్ని చంపించాడు ఔరంగజీబ్ అన్నారు. ఈనాడు అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఏ విధంగా తన తండ్రి లాంటి ఎన్టీ రామారావుకి ద్రోహం చేశాడు కేవలం పదవి కోసం, ఏ విధంగా ఆత్మని అమ్ముకున్నాడు, ఏ విధంగా మానవత్వాన్ని చంపుకున్నాడు అనేది నిదర్శనం. సాక్షాత్తు ఇది శాశ్వతంగా ఉంటుంది. మనిషి పోతాడేమో గాని ప్రజల మనస్సు పోదు, ఆలోచన పోదు, రికార్డు పోదు, అది శాశ్వతం. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఇంకో విషయం, పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి మేము చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాం.